Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP to BJP Puttu KCR Nethina Malli Palu Posinatlena Telugudesham Party Puttulu Kosam Siddhamga Undi Pradhanamga AP Lo Janasenato A Party Puttu Pettukovalani Adineta Nunchi Samanya Karyakarta Varaku Korukuntunnaru BJP ki Vote Bank Lekapoyina Bharosa Kosam Dani Puttu Kosam Prayatnistunnaru తొలుత తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఇదే జరిగితే కేసీఆర్ నేతను మరోసారి పాలు పోసినట్లని భావిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో చంద్రబాబును ఇప్పటికీ తెలంగాణకు వ్యతిరేకంగానే చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపినప్పుడు చంద్రబాబును టార్గెట్ చేసుకునే కేసీఆర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు పెత్తనం వస్తుందని 2018 ఎన్నికల్లో కేసీఆర్ స్లోగన్ అందుకున్నారు. అది బాగా ఫలించింది కూడా. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లు అవసరమవుతాయని బీజేపీ భావించి పొత్తు పెట్టుకున్నా తిరిగి కేసీఆర్ అదే సెంటిమెంట్ను తెరపైకి తీసుకురాకుండా ఉండరు. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలు అనేక మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. గత ఎన్నికల సందర్భంగా అప్పట్లో అమిత్ షా టీడీపీతో పొత్తు ఉండదని ముందుగానే ప్రకటించారు. దీంతో టీడీపీ కాంగ్రెస్తో కలిసి మహాకూటమిలోకి వెళ్లింది. తెలంగాణలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపేతం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నది అగ్రనేతల అంచనా. ఇటువంటి సమయంలో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే అసలుకే ఎసరు వస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. బీజేపీలోని రాష్ట్ర స్థాయి నేతలు కొందరు టీడీపీతో పొత్తుకు ఇష్టపడడం లేదు. గతంలో కాంగ్రెస్కు జరిగిన నష్టమే తమకు జరుగుతుందని ఇప్పటికే కొందరు అధినాయకత్వానికి నివేదికలు పంపారని చెబుతున్నారు. 2018 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాము అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని కొందరు బీజేపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు. ఏపీలో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి కొంత ప్రయోజనం ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ బీజేపీ జీరో స్థాయిలో ఉంది కాబట్టి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ను తోసిరాజని ఇప్పటికే కొంత బీజేపీ ముందుకు వచ్చింది. ఈ సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అసలుకే ఎసరు వస్తుందన్న భయం బీజేపీ రాష్ట్ర నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 119 నియోజకవర్గాల్లో తమకు సరైన అభ్యర్థులు లేకపోయినా జనసేనను మాత్రం ఆహ్వానించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన చంద్రబాబు మనిషిగానే తెలంగాణలో టీడీపీ ఓటర్లు భావిస్తారు. అలాంటప్పుడు టీడీపీతో ఇక్కడ పొత్తు పెట్టుకున్నా పెద్దగా ప్రయోజనం లేదన్న అంశాన్ని కొందరు బీజేపీ నేతలు అధినాయకత్వానికి సూచిస్తున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగి తెలుసుకుందామన్నది వారి ఆలోచన. అయితే కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నందున నష్టమే తప్ప లాభం అనేది అసలు ఉండదని, కేసీఆర్ చేతికి మరో అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి.